నేను. ఇది నా మనసులోని మాట, నాకు తోచిన మాట. కొన్ని తెలిసినవి మాట్లాడతాను, కొన్ని తెలుసుకుని మాట్లాడతాను. అన్నీ అందరికీ నచ్చాలని లేదు, కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కాలం కరిగిపోతూ ఉంది, మనుషులు మాట్లాడుతూ ఉంటే వినటం కరువయ్యే కాలం. చెప్పడానికి చదవడానికి ఎన్నో మీడియాలు ఉన్నా నాకు తోచిన విషయాన్ని నాకు తెలియని వాళ్ళు వింటే ఎలా ఉంటుందో అన్న చిన్న ఆసక్తి నా చేత మాట్లాడించింది. నాలో నేను మనసులో ఎన్నో అనుకుంటూ ఉంటాను, కొన్ని పైకంటూ ఉంటాను. అద్దం ముందు నుంచును, గదిలో మాట్లాడుకోవటము, మనసులో మాట్లాడుకోవటము, మనసుతో మాట్లాడుకోవటము అందుంటాయి. కొన్ని బయటికి వినపడవు, కానీ అలా బయటికి వినపడనిది కనుక వింటే ఎలా ఉంటుంది అన్న చిన్న ఆసక్తి, నేను తెలియని వాళ్ళు నా మాట వింటే ఎలా ఉంటుంది అనే ఓ చిన్న ఆసక్తి ఇలా మాట్లాడించింది. కొంతకాలం వినండి, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. నేను నా మనసులోని మాటను పంచుకుంటూ ఉంటాను, అదో తృప్తి. నిజానికి ఈ వెనక వినపడుతున్న మ్యూజిక్ కూడా నేను కంపోజ్ చేసుకున్నది. అది ఎంత చెత్తగా ఉన్నా, ఎంత బాగున్నా అది నేను ఇందులో పెట్టేసుకున్నాను అంతే. నాకు తోచిన విధంగా నేను వెళుతున్నాను. చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. ఎందుకంటే నేనుగా ఆవిష్కరించుకుంటున్నాను.